Andhra Pradesh Prabhutvam Asangathita Rangamlo, Motaru Ravana Karmikulga Panichestu, Ravana Saka Jari Chesna Driving License, Badge Pondina Driver Laku, Sangika Badrata Padakani, Made Sandarbanga, Inela Wokata Tedinunchi Praraminchram Jerigindani, Pidurala Karmika Saka Labour Inspector, Prasad Palnadu News Ku Budhavaram Teliparu, Ipadakandwara, Palu Prayojanalu Pondavachani Chepparu. ప్రమాదవశాత్తు మరణించిన వారికి 5 లక్షలు పూర్తి అంగవైకల్యం కలిగిన వారికి 75000 రూపాయలు తాత్కాలిక అంగవైకల్యం కలిగితే 37500 రూపాయలు సహజ మరణానికి 30000 రూపాయలు ప్రభుత్వం ప్రకటించిందని ప్రసాద్ వివరించారు అదే విధంగా పైన తెలిపిన వారి కుటుంబాల్లో 9 10 ఇంటర్ లేదా ఐటిఐ చదువుతున్న ఇద్దరు పిల్లలకు సంవత్సరానికి ఉపకార వేతనం కింద 1200 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు డ్రైవర్ గా పని చేస్తున్న ప్రతి ఒక్కరూ దగ్గర లోని ఏదైనా ఆన్లైన్ ఇంటర్నెట్ సెంటర్ కు వెళ్లి రవాణా శాఖ వారి డ్రైవింగ్ లైసెన్స్ ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ బ్యాంకు ఖాతా పుస్తకం మొబైల్ నంబర్ ను తప్పనిసరిగా అందించాలని ఆయన సూచించారు ఇతర వివరాల కోసం పెడుగురాల లేబర్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ 9492555156 ను సంప్రదించాలని ఆయన కోరారు డ్రైవరు ఇందుకు అర్హులే మరి ఈ స్కీమ్ లో నమోదు అయినందువల్ల లాభాలు ఏంటంటే ప్రమాదవశాత్తు మరణించితే ప్రతి కార్మికుడికి కూడా ప్రభుత్వం వారు 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అలాగే పూర్తి అంగవైకల్యం ఏర్పడి పని చేసుకోలేని పరిస్థితి ఏర్పడినప్పుడు వాళ్ళకి 75000 రూపాయలు సహాయం చేయడం జరుగుతుంది అలాగే అంగవైకల్యం కాకుండా సహజ మరణం కనుక జరిగినట్టయితే వాళ్ళకి 30000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఇవి కాకుండా తాత్కాలిక అంగవైకల్యం అంటే టెంపరరీగా ఒక పాక్షిక అంగవైకల్యం కానీ ఏదైనా ఒక అవయవం కోల్పోవడం కానీ జరిగినప్పుడు అలాంటి సందర్భంలో కూడా 37500 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది ఇవి కాకుండా 9 10 ఇంటర్మీడియట్ చదివేటువంటి పిల్లలు మనకు ఉన్నట్లయితే మన కార్మికులకి ఇద్దరు పిల్లల వరకు ప్రభుత్వం వారికి స్కాలర్షిప్ రూపంలో 1200 రూపాయలు ఒక్కొక్క బిడ్డకి ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా ప్రభుత్వం వారు మనకు ఉచితంగా కల్పించేటువంటి సదుపాయాలు దీనికోసం మనం ఎలాంటి ప్రీమియం కానీ రుసుము కానీ ఏమి చెల్లించట్లేదు ప్రభుత్వం వారే మన తరఫున మన కార్మికుల తరఫున మీ అందరికీ కూడా ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించడం జరిగింది మరి ఇది కావాలంటే మనకు కావాల్సిన కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి కాబట్టి అది ఒకసారి దయచేసి జాగ్రత్తగా గమనించండి మనకి ఏమేం కావాలంటే ఒక కార్మికుడు నమోదు కావాలంటే ఫస్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలండి ఆ డ్రైవింగ్ లైసెన్స్లో రెండు రకాలు ఉంటాయి బ్యాడ్జ్ అని బ్యాడ్జ్ లేకుండా అనేవి ఉంటాయి డ్రైవింగ్ లైసెన్స్ అది గుర్తుపెట్టుకోండి కార్మికులు డ్రైవింగ్ లైసెన్స్లో బ్యాడ్జ్ నెంబర్ అని ఉన్నట్లయితే అతను మోటారు రవాణా కార్మికుడిగా గుర్తించబడటం జరుగుతుంది అలాంటి ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికి ఉంది కాబట్టి ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ ఒకటి రేషన్ కార్డు జిరాక్స్ కాపీ మనకు బ్యాంక్ అకౌంట్గా ఉన్నట్టుగా బ్యాంక్ అకౌంట్ పుస్తకంలో మొదటి కాపీ అలాగే మన ఫోన్ నెంబరు తర్వాత మన పిల్లలు ఉన్నట్టయితే మనకు మన మీద ఆధారపడినటువంటి పిల్లలు ఉన్నట్టయితే వాళ్ళ పిల్లల యొక్క వివరాలు ఏం చదువుతున్నారు ఏ స్కూల్లో చదువుతున్నారు అలాంటి యొక్క వివరాలు తర్వాత మన వైఫ్ ఎందుకంటే మన తదనంతరం ఏదైనా కానీ సహాయం వచ్చేది ఇమీడియట్గా భార్యకే కాబట్టి మరి కుటుంబ సభ్యుల వివరాలతో పాటు ఆమె యొక్క ఆధార్ కార్డు నెంబరు అలాగే బ్యాంక్ అకౌంట్ ఉంటే బ్యాంక్ అకౌంట్ కూడా ఇవన్నీ కనుక తీసుకొని మన మీ సేవా సెంటర్లో సంప్రదించినట్టయితే అవన్నీ చేసి ఒక అరగంటలో మీ అందరికీ గుర్తింపు కార్డు ఇవ్వడం జరుగుతుంది ఎప్పటికీ మన యొక్క పిడుగురాళ్లలో మన యొక్క స్కీమ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఒక 70 మంది మనకి డ్రైవర్లు ఇట్లా నమోదు పొందారు వాళ్ళందరూ గుర్తింపు కార్డు కూడా పొందడం జరిగింది మరి కాబట్టి ప్రభుత్వం వారు ఉచితంగా కల్పించేటువంటి ఈ యొక్క స్కీము ఎప్పుడంటే అప్పుడు ఉండదు మే నెల 1వ తారీఖు నుంచి 31వ తారీఖు మాత్రమే